నలభై ఉన్నాయి. నాది 62 అంటే నా దాంట్లో ఎంత బాబాయ్? అంటే నాది ఎట్లా కాపీ కొట్ట బుద్ధి అయింది కాక? నమస్తే, నేను అన్ని కాపీలు కొట్టే బతుకుతా, నీ దండం పెడతా. కాదు కాక, నేను చెప్తున్నా కదా, నువ్వు 60లో ఉంటున్నావా 20లో ఉంటున్నావా? 61 ఇప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లెక్క. కాక నీవు నా సినిమా డైలాగ్ అంటే నేను ఎప్పుడు నేను అన్న నా లైఫ్ లో జరిగినది కొట్టేసి నా జీవిత చరిత్రను కొట్టేసి నువ్వు ఫేమస్ అవుతావు కాక. నీ కాకేవాడు రా. మళ్ళీ ఇంకేవాడు? నీ కాకేవాడు నాకు అనుకో, దగ్గర కుర్చీలు అయిపోయినాయి, రెండు చేతులు ఉన్నాయి. ఏం చేస్తావు రెండు చేతులు? రెండు రౌతులు, ఏదినా టవలు అందులో రెండు రౌతులు రెండు ముళ్ళు. ఇంట్లోనే నీకు సినిమా చూపిస్తా. ఏది తురుమ్ ఖాన్లు, దట్ ఈస్ ద మై కెపాసిటీ కాక. నాది మొత్తం కాపీ కొట్టి కాక అంటే ఏదోటి ఒక నీ తలగాలి అంటే కొంచెం బ్రెయిన్ కావాలి. ఏదో నీకు నేను తలిగిన, ఐఎమ్ సారీ. ఇవన్నీ పిట్ట కథలు చెప్తున్నా నాకు. పిట్ట కథలు చెప్పవలసిన అవసరం నాకేమున్నదిరా? సీరియస్ గా సీరియస్ గానే నేను చెప్తున్నా. ఒకటి కాపీ కొట్టి నా జీవితాన్ని బాగు చేయాలని. ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసిన సినిమా ప్రొడ్యూసర్ గారు పెట్టుబడి పెట్టిన సినిమా సక్సెస్ కావాలి. అవును, నా ప్రయత్నం నేను చేస్తా. సంధ్య 35 అదే నాది. ఇప్పుడు నిన్ను కొడితే నీకు అభ్యంతరమా? ఏ అందరు బయటికి పడలేదు కొడతావా? పక్క నా సంగతి తెలుసా? ఏం చేయలేవు నువ్వు. నాలుగు కొడితే నేను ఒక్కటి కొడతా, సాలిడ్ పడుతుంది. లేదు లేదు, నేను కామెడీ చేసినా గానీ నీదే మేము కొట్టేసినాము. ఇప్పుడు ఏం చేసినా గానీ ఈ సినిమా ఉన్న డైలాగు పాష కాకదే అంటారు. అవును, ఏది పోయినా ఇద్దరు ముగ్గురు వచ్చి చేసి రెండేళ్ల కింద చెప్పినా కదా సార్. మనం చెప్పి రెండేళ్ల తర్వాత చేసినా కాదని చూడు. ఇప్పుడు ఎవరైనా రివ్యూకి వచ్చింది ఇద్దరు ముగ్గురు, ఏంది దాంట్లోకి వెళ్ళి కాపీ కొట్టిన అంటారు. నేనే వస్తా. నన్ను బాటలు తీసుకుని అంటాడు తీసుకుంటారా, లేకపోతే ఆయన సినిమాలో పెట్టుకుంటారా, లేదా సినిమాలో కథ తీసారా? అది నాకు డైరెక్టర్ గురించి మాట్లాడుతుంది. షేక్ అహ్మద్ పాషా, ఊరఫ్ కాలా పాషా. కూర్చో. మీ డైరెక్టర్ గారు, నా మాట మొత్తం వినండి. ఏమనుకొని తురుమ్ ఖాన్లు సినిమా తీసిందో నాకు తెలియదు. నిర్మాత డబ్ పెట్టిండు, మీరు డైరెక్టర్ చేసిండు, మీరు యాక్టింగ్ చేసిండు. నా మనవి ఏం తెలుసా? ఒకటే, మీరేమన్నా అనుకోండి, పిక్చర్ రిలీజ్ రోజు మార్నింగ్ షోకు నేను అక్కడికి 9:30కి వస్తా, సంధ్య 35 కాడికి. నాకు 6 టికెట్లు రిజర్వేషన్ చేయండి. నా సొంత డబ్బులతోటి ఒక కంజరు ఒక షాల్ కొంటా, అక్కడ నిలబడతా. ఎక్కడ? బబర్చి కాడ. ఒక్క పాట పాడతా నేను, భలే సింగర్. ఒక్క పాట పాడు కాక.